కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఏదేమైనా గానీ ఎంజాయ్ ద లాట్ రా. సేవియర్ సార్, ఈ చిట్ చిట్ ఆనందాలే కదరా జీవితం అంటే. సో జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్ మొత్తం వరుసకు వస్తాయి వీడియోలు. స్టార్ట్ చేద్దామా? సాయంకాలం టై నుదుట విభూదిని దిద్దుకొని వస్తున్నాడు ఈ జ్ఞాని. నుదుట విభూదిని దిద్దుకొని he scares me more. నాకు ఇప్పుడు టెన్షన్ మొదలైంది, ఏం పర్లేదంటారా? పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పా, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్పను. సరి కూర్చోండి సార్. అలా సరి కూర్చున్నారు ఎందుకు? నాకు ఇలాగే కంఫర్టబుల్ గా ఉంది. ఓ, అది ఇంకా తగ్గినట్లేదు. నీకు హ్యాపీయా? భలే. చుట్టూ 20 మంది ఉన్నారు. ఉంటే ఎదురుగా శివన్న ఉన్నారు. అయితే భయం లేదురా? అంటే నాకు ఇదంతా చాలా మామూలు విషయం. నాకు తెలుసు రా, ఆడు చావడమే ఆడి బాడీ బాక్స్ ఆఫీస్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. నేను మెల్లగా ఎలాగోల బతికెట్టానికి రాలేదు, ముంబైని వచ్చపోయించడానికి వచ్చాను. చేతిలో రాడ్డు వాడి హెడ్ రాడ్డు వాడి హెడ్ రాడ్డు వాడి హెడ్ కోట్టే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట వచ్చా కారిపోతుంది కదా సార్ మీకు. పేపర్ లోంచి బాళ్ళు రుమాల్ లోంచి పావురాలు తీయడం కాదు, ఓ పులిని తెచ్చి మనిషిగా మారి చూపించో. పులి మనిషిగా మారితే ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నావా? చూపిస్తా. ఏ పులి మామూలు కోటుడు కాదు, చిత్తుకోటుడు. ఇదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప.
ఈ సముద్రం లోతెంత? ఏంటి లోతు తెలుసుకోకుండా రాజ్యాన్ని లేదెలా? తెలియకపోయినా దిగేద్దాం. ష్యూర్ షాట్, నో డౌట్. పుచ్చె పేలిపోద్ది. చూస్తున్నానా నిద్ర ఎలా వస్తుంది? నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా, నీ రూటే వేరయ్యా. నా బొచ్చు కాదు కదా, నా కాలు గోరు కూడా తీయలేవు. ఎందుకు తెలుసా? దట్ ఈస్ ద మై కెపాసిటీ. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళు వెళ్ళిపో. సారీ సార్. బౌడీ కూడా నమస్కారం. టేస్ట్ వచ్చాడు చేసుకో. ఏమిటి, ఎక్కడ జరిగినా నన్నే నెట్టున్నారే మీరు? నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. మాట్లాడుకో. నువ్వు చిన్నగా ఏరా తమ్ముడు, నాకు కనపడదురా తమ్ముడు, ప్లీజ్ రా. కనపడదు కాబట్టి నేను గొంతులోకి అసాగిపోయిందయ్యా. రేపు అమ్మగారు వచ్చిన రైతు నేనేం చెప్పాలయ్యా? ఎవరు నువ్వు? మహారాష్ట్ర హీరోరా శివజీ. పేరు వినగానే వణుకు పుట్టుకొచ్చింది కదా. అయితే ఏంటి, సిటీకి ఎంతో మంది కమిషన్ వస్తుంటారు పోతుంటారు, కంటి గారు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. లోకల్ నువ్వు కూడానా, నువ్వు కూడానా? దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు? రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక నువ్వు. రే అక్కడ మూడో వాడు ఒకడు ఉంటాడే. Once upon a time, they lived a ghost. అఖండ భారతదేశాన్ని గడగడలాడించిన ఈ బాద్షా నీ వీరత్వానికి గులామైపోయాడు. రే 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 రే, ఏంట్రా ఇది, గేమ్ బాగుందా? ఫ్యూచర్ ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నేనే వెళ్తూ ఉంటాను, నన్ను చూసి పీక్కుంటూ ఉండండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అరే అరే మామా, నువ్వు నా గుండకాయరా.